డీటెయిల్ చూస్తే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనుంది. 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి 6 గంటల వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2723 గ్రామ పంచాయతీలకు 20,157 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక పోలింగ్కు 88,523 మంది అధికారులు సిబ్బందిని నియమించారు. ఇక నోటిఫికేషన్ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఎన్నికలకు 29,732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 3,458 సమస్యాత్మకం, మరో 3,594 అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు అధికారులు. కరోనా సోకిన వారు మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:30 వరకు 3 గంటల వరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో 12:30 నుండి 1:30 వరకు ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారం మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, హెడ్ కుమార్, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీలో పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపు క్రితమే రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏపీలోని 13 జిల్లాలకు సంబంధించి, ఒక విజయనగరం జిల్లా తప్ప దాదాపుగా 12 జిల్లాలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపు క్రితం అంటే 6:30కి ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు సంబంధించి ఒక జిల్లా మినహాయించి 12 జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. కానీ నోటాని మొట్టమొదటిసారిగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పంచాయతీ మొదటి ఫేజ్కు సంబంధించి కూడా దాదాపుగా 3,249 సర్పంచ్కి, అలాగే 32,502 సంబంధించి వార్డు మెంబర్లకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 525 సర్పంచ్ అభ్యర్థులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇనానమస్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 12,185 వార్డులను కూడా ఇనానమస్ అధికారులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 29,732 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3,488 సెన్సిటివ్ 3,594 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద బ్యాలెట్ బాక్సులు 18,608, అలాగే మధ్యరకం బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా 88,503, అలాగే చిన్న బ్యాలెట్ బాక్సులు 21,355 సంబంధించి అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్టేజ్ 1 RO, స్టేజ్ 2 RO, అలాగే జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అబ్జర్వర్లు మొత్తం 215 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి కూడా అన్ని పోలింగ్ ప్రక్రియలకి పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 5 కిలోమీటర్ల దూరం కంటే తక్కువ ఉన్న పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కౌంటింగ్ కోసం కూడా దాదాపుగా 4:00 నుంచి 6:00 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. కౌంటింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి ఒడ్డలగూడకు సంబంధించి కూడా మొదటి విడత పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో పశ్చిమ గోదావరి జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా 2వ దశలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. మొదటి విడత జరగబోతున్న ఈ పోలింగ్కు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2,67,00,000 మంది తమ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొదటి విడతలో 80 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అయితే ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అనేక వివాదాల మధ్య కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు అన్ని రకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొంత చోట బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయడం, ఇన్ టైంలో పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి అయితే 1-2 చోట్ల అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే ప్రకాశం జిల్లాలకు సంబంధించి కూడా అత్యంత సమస్యాత్మక గ్రామాలను కూడా పోలీసు అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి, అలాగే కోవిడ్కు సంబంధించి ప్రత్యేకంగా పోలింగ్ వేయడానికి కూడా ప్రత్యేక టైంను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా ఎవరైతే ఏజెన్సీ ప్రాంతాలు, అలాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా ఒక ప్రత్యేకమైన టయాన్ని కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోలింగ్
పోలింగు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత కోవిడ్ టైంలో వారికి సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి ఓటింగ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే 3:30 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 3:30 తర్వాత ఎంతమంది అయితే క్యూలో ఉంటారో క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వేసే విధంగా చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత వెంటనే 4 గంటలకి ఎక్కడైతే పోలింగ్ జరిగిందో ఆ గ్రామానికి సంబంధించి ఎన్ని పోలింగ్ బూతులు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒకచోటికి తీసుకొచ్చిన తర్వాత కూడా పోలింగ్ కౌంటింగ్ 4 గంటలకు ప్రారంభమవుతుంది. 3:45 కల్లా కూడా కౌంటింగ్ సిబ్బంది ఖచ్చితంగా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ స్టేషన్కి చేరుకునే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే పంచాయతీ ఎన్నికల మొదటి దశకు సంబంధించి కూడా ప్రశాంతంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు తీసుకుంటున్న చర్యలు అలాగే కోవిడ్ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మాస్కు శానిటైజర్ మాస్కు ధరించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా శానిటైజర్లు వేసి ప్రతి ఒక్కరిని కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా కొనసాగేందుకు ఇటు అధికారులకు సంబంధించి కానీ ఇటు వేటికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి కృష్ణా ప్రకాశం అలాగే తూర్పు పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్ర మొత్తం దాదాపుగా 12 జిల్లాలకు సంబంధించి కూడా ఉదయం 6:30 నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే ప్రారంభమైంది. చాలా చోట్ల ఏజెన్సీకి సంబంధించి మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు అత్యంత సమస్యాత గ్రామాలు హై సెన్సిటివ్ విలేజ్కి సంబంధించి ఎంపిక చేసిన పరిస్థితి కనిపించింది. వీటన్ని చోట్ల కూడా 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 270 సెంటర్లకు సంబంధించి 270 పోలింగ్ సెంటర్ల నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఎస్సీసీ అధికారులు నిరంతరం కూడా పర్యవేక్షణ అయితే కొనసాగుతూ ఉంది కుమార్. అయితే శివ, అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అలాంటి చోట్ల అలాంటి ప్రాంతాలలో అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు? అంటే పూర్తి స్థాయిలో సమస్యాత్మక గ్రామాలను కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్లకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అలాగే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలను కూడా చాలా వరకు కూడా ఐడెంటిఫికేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 2170 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా కొంత హై ప్రత్యేక సమస్యాత్మక గ్రామాలుగా పోలీసు అధికారులు ఎన్నికల అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ఒకవైపు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు అధికారులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 3 నుంచి 5 అంచెల బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ స్టేషన్కి దాదాపుగా 1 కిలోమీటర్ మేర పరిధి కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా అన్ని రకమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే స్టేజ్ 1 స్టేజ్ 2 అధికారులకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో వాటి చోట్ల డిఎస్పీ స్థాయి అధికారిని కూడా కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కోవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అలాగే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నిటి చోట్ల కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా పోలింగ్ సరళిని అధికారులు పూర్తి స్థాయిలో కూడా పరిశీలన జరుపుతున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ క్షణాల వ్యవధిలో చేరుకునే విధంగా పోలీసులు మొబైల్ వాహనాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 149 రెవెన్యూ డివిజన్లో జరుగుతున్న వీటన్నిటికి సంబంధించి 3205 పంచాయతీలకు సంబంధించి 32540 చిల్లర వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. వీటన్నిటిని అనుక్షణం మానిటరింగ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి సంబంధించి మరొక సిస్టాన్ని అనుసంధానం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల మీదే ఎక్కువగా ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బంది అలాగే పోలీసు అధికారులు దృష్టి అయితే కేంద్రీకరించారు కుమార్. ఓకే రైట్, థ్యాంక్ యూ శివ.